ॐ सहनावतु सहनौ भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायिनीं अम्बे त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। భగవద్గీత 8వ అధ్యాయం మూడవ శ్లోకం చదివాము, 2 పదాలు వివరించుకున్నాం. అర్జునుడు అడిగిన మొదటి ప్రశ్న కిం తద్బ్రహ్మ అన్నదానికి అక్షరం పరమం బ్రహ్మ అని, నాశరహితమైనది అన్నిటికంటే ఎక్కువైనది, సృష్టికి బీజము కూడా అయినది ఏదైతే ఉందో అది పరబ్రహ్మము, అస్య స్వభావ అధ్యాత్మముచ్చతే అని. మరి అనేకంగా జీవరాశులుగా బయట కనిపిస్తూ ఉన్నటువంటి వాటిలో ప్రతి జీవరాశిలోకి వెళ్ళి అంతరాత్మగా ఏదైతే కూర్చో ఉందో అదే సచ్చిదానంద స్వరూపమైన అధ్యాత్మం అండి అన్నారు. 3వది కర్మ అంటే ఏంటి? భూతభావ ఉద్భవకర నిసర్గ కర్మ సంహిత అన్నారు. ప్రతి మనిషి కర్మ చేస్తున్నాడు. కర్మ చేయడానికి ఒక ఫీల్డ్ ఉండాలి, ఒక రంగం. అది ఏదైనా కావచ్చు, ఆఫీస్ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, పొలము కావచ్చు, మరి ఆర్మీ కావచ్చు, ఏదో ఒక రంగం ఉండాలి పనిచేయడానికి, ఒక ఫీల్డ్ ఉండాలి. అందులోకి వెళ్ళి వ్యక్తి రకరకాలుగా పనులు నిర్వహించడం జరుగుతుంది. అయ్యా ఇక్కడ ఈ కర్మ ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, దానివల్ల ప్రయోజనం ఏంటి అంటే భూతభావ ఉద్భవకర నిసర్గ కర్మ సంహిత అన్నారు. జీవరాశుల్ని పుట్టింపజేయడం కొరకు భగవంతుడు చేసే హవనం ఏదైతే ఉందో, యజ్ఞం ఏదైతే ఉందో ఇది కర్మ అని అంటున్నారు ఇక్కడ అని అన్నారు. జీవరాశులు పుట్టాలంటే ఏం చేయాలి? ఓ డాక్టర్ గారిని అడిగితే ఏం చెప్తారు? ఏముందండి, స్త్రీ పురుషులు కలుసుకుంటే శుక్ల సోనితాలు కలవడం వల్ల గర్భంలో పిండం ఏర్పడి అది చితికి శిశువు తయారవుతుందండి అని అంటారు. అది కాదయ్యా, మొట్టమొదట జీవరాశులన్నీ ఎక్కడి నుంచి పుడుతున్నాయి? సరే, ఇంకొకటి, జీవుడు సూక్ష్మరూపుడై గర్భంలో ప్రవేశిస్తే పిండం తయారవుతుందా, లేదా శుక్రసోనితాలు కలిస్తేనే పిండం తయారైపోతుందా? సెల్స్ ప్రకారం శుక్రసోనితాలు కలిస్తే పిండం తయారవుతుంది కదండి అని మీరు అనగలిగేటట్లయితే స్త్రీ పురుషులు కలిసినప్పుడు అంతా లోపల
పిండాలు తయారవు. అలాగా జరుగుతుందా? లేదు కదా. కాబట్టి ఇక్కడ ఏంటి అంటే దీనికి ముందే ఏమో జరుగుతుందండి. పురుషుడు గర్భంలో వీర్యాన్ని వదిలేటప్పుడు అందులో సూక్ష్మ కారణ శరీరాలతో సహా జీవుడు ప్రవేశిస్తేనే అది పిండంగా మారుతుంది, లేకపోతే మారడానికి అవకాశం లేదు. సో కాబట్టి ఏంటి అంటే ఇక్కడ గర్భంలోకి ప్రవేశించక ముందే ఉన్నాడు సూక్ష్మ రూపుడై. ఆ సూక్ష్మ రూపానికంటే ఇంకా ముందు కారణ రూపము ఉంది. ఆ కారణ రూపం ఏదైతే ఉందో దానికంటే ముందు భగవంతుడు ఉన్నాడు. ఇప్పుడు ఈయన వ్రేలుస్తున్నాడండి హవనాన్ని. ఏంటి అంటే సమష్టి జీవరాశుల యొక్క కారణ శరీరాల్లో ఉన్నటువంటి సంస్కారాలని ఆత్మ చైతన్యం అనేటువంటి అగ్నిలో ఆయన వేల్చినప్పుడు అవి కదిలి 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 సూక్ష్మ శరీరాలు తయారవుతున్నాయి. అంతకుముందు అంతా బీజస్ రూపంగానే ఉంటున్నాయి, దాన్ని మాయా అన్నారు. ఏమీ కనిపించవు, ఒక్కటిగానే ఉంటుంది. వర్షాకాలానికి ముందు వేసవకాలంలో భూమి మీద గడ్డి విత్తనాలు ఉన్నాయా లేవా? మొత్తం అంతా భూమి అంతా ఉన్నాయి కానీ కనిపించవు, అంతటా ఉన్నాయి కనిపించవు. ఎప్పుడైతే వర్షం పడిందో అన్ని గుప్పం అని పైకి వచ్చేస్తాయి. సేమే ఇక్కడ కూడా ఏంటి అంటే సృష్టి లయమైన తర్వాత భగవంతుడిలోనే అప్పటి వరకు ఉన్న జీవరాశుల యొక్క జీవరాశులన్నీ బీజస్వరూపాలుగా కారణ శరీరాలన్నీ వెళిపి మాయా అనే పేరుతో భగవంతుడిలో కలిసిపోవడం జరుగుతుంది, అవ్యక్తంగా ఉంటుంది. తర్వాత మళ్ళీ సృష్టికి సంకల్పం ఎప్పుడైతే ఏర్పడుతుందో భగవంతుడు తన చైతన్యంలోని ఈ సంస్కారాలను వేల్చడం వలన ఏమవుతుంది అని అంటే అవన్నీ కదిలి 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 ముందు సూక్ష్మ రూపాలు ఏర్పడతాయి. ఆ సూక్ష్మ రూపాల నుండి మళ్ళీ స్థూల రూపాలు ఏర్పడడానికి అవకాశం ఉంది. భగవంతుడు చేసే ఈ కర్మ, ఈ యజ్ఞం ఏదైతే ఉందో దీన్నే విసర్గం కర్మ సంగత అన్నారు. దానివల్ల జీవరాశులన్నీ పుట్టుకుంటూ వస్తూ ఉన్నాయండి. భగవంతుడు చేసి యజ్ఞాన్ని కర్మ అని అన్నారండి అన్నారు. దాని తర్వాత 4వ శ్లోకం చూడండి. అధిభూతం క్షరో భావ పురుషశ్చాధి దైవతం అధియజ్ఞోహమేవాత్ర దేహే దేహ భృతాంవర. దేహభృతాంబర, దేహదారులలో శ్రేష్ఠుడైనటువంటి ఓ అర్జున, ఇదిగో ఇంకో విషయం నీకు చెప్తున్నా. అర్జునుడు ఎందుకయ్యా అంత శ్రేష్ఠుడైన అయ్యాడు? ప్రతి ఒక్కరికి ప్రశ్నలు వస్తూ ఉంటాయి, ఒక్కొక్కరికి రకరకాల 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 ప్రశ్నలు వస్తుంటాయి. అడుగుతూ ఉంటే చెప్తుంటారు, ఏంట్రా ఈ పిచ్చి ప్రశ్నలు అన్నీ అంటారు కొంతమంది. ఇంకొకంతమంది చెప్పదంత ప్రశ్నలు ఆపవయ్యా అంటారు కదా. ఇంకా కొంతమంది అడిగితే కేవలం భౌతికమైన విషయాలు, కోరికల విషయాల్లోనే అడిగేవాళ్ళు ఉంటారు. ఇంకొకంతమంది అడిగితే సంపదల విషయాల గురించి అడిగేవాళ్ళు ఉంటారు కదా. ఇంకొకంతమంది అడిగితే భౌతిక విజ్ఞానాన్ని గురించి మాత్రం అడిగేవాళ్ళు కదా. అయితే ఇంకా కొంతమంది అడిగితే ఏమవుతుందయ్యా, ఏముంటుందయ్యా అంటే, ఇదిగో ఈ ప్రకృతి గురించి, ప్రకృతి ఎక్కడి నుంచి వచ్చింది, దీనికి మూలమేంటి, దాని గురించి అడగడం జరుగుతుంది. ఇంకా లోపలికి వెళితే ఈ ప్రకృతిని కూడా పుట్టించి నిలబెట్టి నడిపిస్తున్నాడు అంటే దీనికంటే వెనకలు ఇంకొకటి ఎవడో ఉండాలిగా. ప్రకృతి స్వతహాగా తను నడుచుకోలేదుగా, స్వతహాగా ఏం చేయగలదు ప్రకృతి, అంత జడమే. ఏమంది పంచిపోతాలే కదా, కాకపోతే దానికి వెనకలు పంచదం మాత్రం. ఇవి అవి అన్నీ కలిసి జడాలే. లోపల చైతన్యంగా లేకపోతే ఎంత గొప్పవాడైనా సరే ఒక చిన్న పని కూడా చేయడానికి అవకాశం లేదు. సో కాబట్టి
ఇక ఈ జడమైనటువంటి ప్రపంచం కదలాలి అంటే వెనకలు ఏదో శక్తి ఉండాలి. జడమైన ప్రపంచం ఏర్పడాలి అన్నా ఏదో ఒక శక్తి ఉండాలి కదా. సో కాబట్టి ఏంటంటే ఏంటి ఆ మూలం ఎక్కడుంది, ఇదిగో ఈ విధమైనటువంటి ప్రశ్నలు రావడానికి చూడగ అవకాశం ఉంది. అందులో ఇక్కడ అర్జునుడు అడిగాడు అక్కడ, అధిభూతంచ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్చది అధియజ్ఞ కథం కోత్ర అని అడిగాడు అక్కడ. అదిగో భగవంతుడు వాడికి చెప్తున్నాడు, అధిభూతం క్షరోభావ, అధిభూతం భూతం భూతాలు అంటే జీవరాశులు, బాహ్యంగా కనిపిస్తున్నటువంటి జీవరాశులు అన్నీ కూడా క్షరభావ నశించిపోయేటువంటివి. చిన్న ఏకకణ దీవి దగ్గర నుండి మానవుడి వరకు సర్వ జీవరాశులు కాలానికి బద్దులై ఉన్నటువంటి వాళ్ళే. కాలంలో ఒక చోట పుడుతున్నారు, అలాగా మారుతూ 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 వచ్చి ఒక చోట కాలంలో మళ్ళీ నిష్క్రమించడం జరుగుతుంది, కాలంలో కలిసిపోవడం జరుగుతుంది, ఇంకేముండదు కదా. అన్ని కాలంలో బదిలైనటువంటి ఈ జీవరాశుల్ని వ్యక్తమై కనిపిస్తూ ఉన్నటువంటి నామరూపాలు ఏవైతే ఉన్నాయో వీటినే అధిభూతం అనడం జరిగింది. పై కనిపించేటువంటివి అధిభూతం, పంచభూతాల చేత ఏర్పడి కనిపిస్తూ ఉన్నటువంటివి. క్షరహభావ, ఏమయ్యా మనిషి శాశ్వతడా అశాశ్వతడా అని అంటే, తత్వబోధలో మనం విచారణ చేసాం, శాశ్వతడా అశాశ్వతడా, మనిషి అంటే ఎవరు, బ్రతుకున్నవాడా శవమా, శవాన్ని మనిషి అని అనరు కదా. సో కాబట్టి బ్రతికుంటేనే కదా మనిషి అని అనేది. సో కాబట్టి ఏంటి అని అంటే, బ్రతికున్నప్పుడు దేహంలో ఆత్మ చైతన్యం ఉంటేనే ఇక్కడ మనిషి అని అంటున్నాం. కానీ ఇక్కడ ఏంటి అంటే, పైకి కనిపిస్తూ ఉన్నటువంటి నామరూపాలు ఉన్నాయే, ఇవి పంచభూతాలలో నుండి వచ్చాయి, కొద్ది రోజులు ఉంటాయి మళ్ళీ పంచభూతాల్లో కలిసిపోతుంటాయి, వీటిని ఏమన్నారు అధిభూతం అని అన్నారు. కనిపిస్తూ ఉన్నటువంటి ఏవైనా సరే మార్పులకు లోనై కాలంలో కలిసిపోయేటువంటివి. ఎంత దృశ్యం తదనష్టం భవతి, ఏదైనా కనిపించని, ఏ ఇంద్రియాలకైనా కనిపించనియండి, మనోబుద్ధులకైనా కనిపించనియండి, కనిపించే ప్రతి ఒక్కటి నశించిపోతుంది. అయితే ఇక్కడ స్థూలమైనటువంటి జీవరాశులన్నీ ఉన్నాయి కదా, స్థూలంగా కనిపిస్తూ ఉన్నటువంటి రూపాలన్నింటినీ కూడా అధిభూతం అని అంటారు. ఇవి నశించిపోయే స్వభావం కలిగినటువంటివి. ఏమయ్యా అయితే కూడా అన్నారు, కనిపించే రూపం ఉంది చనిపోయినప్పుడు కూడా ఉంటుంది, స్వతహాగా ఈ రూపం ఏమైనా చేయగలదా, లేదు లోపల జీవుడు కానీ లేకపోతే ఏమీ చేయలేదు. లోపల జీవుడు లేకపోతే ఇప్పుడు ఫ్యాన్ ఎంత గొప్పదైనా, ఏసీ ఎంత గొప్పదైనా కరెంట్ లేకపోతే అసలు తిరగవు, పవర్ లేకపోతే తిరగడానికి అవకాశం లేదు, అవి ఎంత విలువైనవి అయినప్పటికీ కూడా. అలాగే దేహం కూడా మరి ప్రధానమంత్రి కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, లోపల చైతన్యం కూర్చుంటేనే ఇది నడవడానికి అవకాశం ఉంది. సో కాబట్టి దేహాలన్నీ నశింపు స్వభావం కలిగినటువంటివే, కానీ ఆ దేహంలో జీవుడు ఉన్నాడు. ఎవరయ్యా పురుషశ్చ అధిదైవతం, జీవుడు ఉన్నాడే ఈయనే అది దైవుడు అండి. ఏమా దేవుడు అంటే, ఒకసారి ఒక ఊర్లో జ్ఞానయజ్ఞం జరుగుతుంది, ఆ పక్కనే స్కూల్ ఉంది, క్లాస్ అయిన తర్వాత ఆ స్కూల్లో టీచర్లు అందరూ కలిసి వచ్చారు, స్వామి మాకు కొన్ని సందేహాలు మీరు తీరుస్తారా చెప్పండి అయ్యా. మరి అందరూ ఏదో గాయత్రి మంత్రం అని సంధ్యావందనం అని చేస్తారు కదా, మరి సూర్యుడిని ఉపాసిస్తున్నాము, సూర్యుడు దేవుడు అంటారు, అది ఎట్లా అవుతుంది స్వామి, సూర్యుడు ఏ విధంగా దేవుడు అవుతాడు, సూర్యుడు దేవుడా కాడా, మా శాస్త్రంలో చెప్పారండి సూర్యుడు దేవుడు అని. అది కాదయ్యా, మేము ఎట్లా నమ్మాలి, బుద్ధికి తార్కికంగా అర్థం కాకపోతే ఉపాసించడం అని అంటూ జరగదు. ఇది చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు వాళ్ళకి అలవాటుగా వీళ్ళకి నేర్పించేశారు అనుకోండి, కానీ వీళ్ళకి కూడా సందేహం వచ్చిందంటే వదిలేస్తారు, జవాబు దొరకపోతే కదా. సో కాబట్టి ఏంటంటే సూర్యుడు దేవుడు ఎలా అవుతాడు, ఓకే ఒకసారి సూర్యుడిని దేవుడు అనే విషయాన్ని పక్కన పెట్టండి, జనరల్గా దేవుడు అనే భావం ఎక్కడ పుడుతుంది, కష్టాల్లో ఉన్నప్పుడు ఎవడైనా వచ్చి ఆదుకుంటే
అడగకుండానే వచ్చి ఆదుకున్నాడు అని అనుకోండి, దేవుళ్ళలాగా వచ్చి సహాయం చేసేవయ్యా అంటాడు. అవునా, దేవుళ్ళలా వచ్చి సహాయం చేసేవయ్యా అంటాడు. అడగకుండా సహాయం చేసేవాడు, అడుగుతూనే సహాయం చేసేసాడు. ఓకే, ఏదో విధంగా సహాయం చేసేవాడిని. అవునా కదా, నీకు సహాయం చేస్తే వాడే దేవుడు. మరి సూర్యుడి వల్లే మనం అందరం ఏమైనా ప్రయోజనాన్ని పొందుతూ ఉన్నామా లేదా? పొందుతున్నావా లేదా? రాత్రింబవళ్ళు ఎవరి వలన వస్తున్నాయి? అవునా, సముద్రంలో నీళ్ళు ఆవిరై పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వర్షంగా రావడానికి కారణం ఎవరవుతున్నారు? ఈ భూమి ఆకాశంలో కింద రాలి పడిపోకుండా ఆకాశంలో చక్కగా నిలబడి ఎవరి చుట్టూ తిరుగుతూ ఉంది? ఎవరి వలన తిరుగుతూ ఉంది? అవునా, అలాగే సూర్యుడి నుండి ఎన్ని రకాలైనటువంటి రసాయన శక్తులు అన్నీ వస్తూ ఉన్నాయి. సూర్యుడి వలన ఏ విధంగా శక్తులు అన్నీ వస్తున్నాయి? అంతేకాదు, పంటలు పండాలి అని అంటే సూర్యకాంతి లేకుండా పంటలు పండడానికి అవకాశం ఉందా? ఓకే, సూర్యుడిని చూడకుండా మానవుడు బ్రతకడానికి అవకాశం ఉందా? ఇలాగా లెక్క పెట్టుకోవయ్యా. ఆ సూర్యుడు నుండే కదా మనకు వేడి వెలుగు రెండు కూడా వస్తున్నాయి. వీటన్నిటిని బట్టి చూస్తే ఒక్క సూర్యుడు లేకపోయాడు అని అంటే భూమి లేదు, భూమి జీవరాశులే లేవు, జీవరాశులకు మనగడే లేదు. సో కాబట్టి భూమిని నిలబెడుతున్నాడు, రాత్రింబవళ్ళు ఇస్తున్నాడు, మనకు కావాల్సిన వర్షం ఇస్తున్నాడు, రకరకాల శక్తులను ఇస్తున్నాడు, కావున వేడి ఇస్తున్నాడు, వెలుగునిస్తున్నాడు, ప్రాణశక్తులను ఇస్తున్నాడు. ఇన్ని ఇస్తూ ఉంటే సూర్యుడు దేవుడు కాకుండా ఎలా అవుతాడు? అవునవునండి. సరే కానీ ఇంకొక విషయం చూస్తే అది మండే అగ్నిగోళమే కదా అండి. ఏమన్నారంట, మండే అగ్నిగోళమే కదా. సరే ఓకే, మన ఇంట్లో మనం పొయ్యి వెలిగించాము అంటే ఎక్కడ ఉండాలి? స్టవ్ ఉండాలి. స్టవ్లో గ్యాస్ ఫ్లో కావాలి. గ్యాస్ సిలిండర్ ఎక్కడో ఉంటుంది కదా, అక్కడ నుంచి గ్యాస్ వదిలితే స్టవ్లోకి వస్తే అప్పుడు మనం వెలిగించినప్పుడు వెలుగు బయటకు వస్తుంది. ఆ స్టవ్ పెట్టుకోవడానికి కింద స్టాండ్ ఉండాలి కదా, ఇన్ని ఉండాలి. మరి ఆయన కూడా మండే వెలుగే కదా అని అనుకుంటే ఎక్కడ ఉంచున్నారు ఆ వెలుగుని? ఏ స్టవ్లో నుంచి వెలుగుతూ ఉంది? ఏ సిలిండర్ నుంచి వస్తుంది దానికి కావాల్సినటువంటి ఫ్యూల్? అది హీలియం అనే ఒక పదార్థం ఉందండి, అది బద్దలైపోయి వెలుగుతుందండి. ఆ హీలియాన్ని ఎవరు తయారు చేశారు? ఎక్కడి నుంచి సప్లై అవుతుంది? అస్సలు మొట్టమొదట దాన్ని ముట్టించింది ఎవరు? అగ్గిబోల్ పెట్టి గీసి ముట్టించింది ఎవరు? ఎవరు సప్లై చేస్తున్నారు? ఎలాగో వస్తుంది. ఈ ఇంత పెద్ద సూర్యుడికి ఈ విధంగా ఏ విధంగా ఉంటున్నాడండి? దీనికన్నటికి జాబులు దొరకవు బయట. సో భగవంతుడు చెప్తూనే ఉన్నాడు, ఆ సూర్యుడు నేనేనయ్యా. సో కాబట్టి ఏంటి అని అంటే శాస్త్రాలు చెప్పేటువంటివి మాకు శ్రద్ధ ఉంది కాబట్టి మేము దేవుడు అని కొలుస్తాం. ఇప్పుడు నువ్వు చెప్పు దేవుడా కాదా అంటే అవునండి నిజమేనండి కదా. సర్వస్వం ఆయన దగ్గర నుంచి అందుతూ ఉంటే సూర్యుడిని దేవుడు కాదు అని ఏ విధంగా అనగలం? అలాగే ఏంటి అని అంటే సూర్యుడు వెలుగునిస్తున్నాడు, వేడినిస్తున్నాడు, శక్తులు ఇస్తున్నాడు, అన్ని అవసరాలు తీరుస్తున్నాడు. అలాగా అది దైవం అంటే ఎవరయ్యా అంటే ఈ దేహంలో ఎవడు కూర్చో ఉండడం వలన ఇది బతుకుతుంది, దేహం జీవించి ఉంటుంది అంటే ప్రాణాలు పనులు చేస్తూ ఉన్నాయి. అలాగే ఇంద్రియాలు కూడా బహిర్ముఖమై ప్రపంచంలోకి వెళ్ళి వ్యవహరించగలుగుతూ ఉన్నాయి. అది దైవం పురుష ఆయన్నేనండి లోపల కూర్చోన్న పురుషుడండి అన్నారు. అంటే స్త్రీ కాదా అండి? బాహ్యంగా నువ్వు చెప్పే మేల్ ఫీమేల్ అనేటువంటివి దేహానికి సంబంధించినటువంటివే. ఆయన వారు పురుషయన అత్తు పురుష, జీవస్వరూపంగా దేహంలో వెళ్ళి కూర్చొని ఎవరైతే ఈ దేహాన్ని బ్రతికింపజేసి ఈ దేహం ఇంద్రియాల నుండి వెలుగల రూపంలోకి వెళ్ళి ప్రపంచంలోకి వ్యవహరించగలిగేటట్లుగా చేస్తూ ఉన్నాడో ఆయన, అది దేవుడు అండి. దానికి దేవుడు అంటే దివ్ అనే ధాతువు నుండి వెలుగులు, ద్యోతనాత్ దానాత్ దేవహ అని. మనకు కావలసినటువంటి జ్ఞానం వెలుగుల్ని ఇచ్చే ప్రపంచాన్ని తెలుసుకునే అవకాశం కలిగించేది
వాడే. విలువలను ఇచ్చేవాడు వాడే, శక్తులను ఇచ్చేవాడు వాడే, జ్ఞానాన్ని ఇచ్చేవాడు వాడే, లోపలికి వచ్చున్నటువంటి చైతన్య స్వరూపుడు. కాబట్టి ఆయనే అది దైవతం, అది దైవతం. ఓకే, పురుషస్య అది దైవతం. అది యజ్ఞ అహమేవ అత్ర దేహే దేహభృతాంబర, దేహభృతాంబర దేహదారులో శ్రేష్ఠుడైనటువంటి వాడా. అహమేవ అత్ర దేహే అది యజ్ఞ, ఇదిగో ఈ దేహంలో కూర్చున్నటువంటి అది యజ్ఞుని సాక్షాత్తు నేనేనండి. ఎక్కడ ఎప్పుడు ఏ హవనం చేసినా యజ్ఞాన్ని పూర్తి చేసినా చివరికి యజ్ఞేశ్వరుడికి పూజ అంటూ చేస్తారు. హోమం ఏదైనా కావచ్చు, రుద్రహోమం కావచ్చు, ఆయుష్ హోమం కావచ్చు, మరి శక్తి హోమం కావచ్చు, ఏ హోమాన్ని ఆచరించినప్పటికీ కూడా చివరికి యజ్ఞేశ్వర పూజ అని చేస్తారు. ఎవరంటే ఎవరో కాదు, అగ్నిదేవుడేనండి అని చేస్తారు, యజ్ఞేశ్వరుడు అండి ఆయన పూజ చేస్తారు. యజ్ఞానికి అధి అధినేత అయ్యన్నాడు కదా, ఆయనకు పూజ చేస్తారండి. అలాగే మన లోపల కూడా యజ్ఞేశ్వరుడు కూర్చో ఉన్నాడు. హోమకుండంలో యజ్ఞేశ్వరుడు ఉంటేనే హవిస్సులని ఇవ్వడం జరుగుతుంది, ఆ హవిస్సులు స్వీకరించడం జరుగుతుంది, ఆరాధించడం జరుగుతుంది, అన్నీ జరుగుతుంది. మరి హోమకుండంలో అగ్ని ఆరిపోతే ఏమి చేయలేము కదా. అలాగే లోపల కూడా యజ్ఞ స్వరూపంలో ఉన్నాడు. ఏమిటండి, జఠరాగ్ని అని అంటాం, జఠరాగ్ని రూపంలో లోపల ఆయన దీపం వెలిగించి పెట్టున్నాడండి. దీపం వెలిగించాడా, ఆయనే దీపం అయి కూర్చున్నాడా. డాక్టర్ గారు జ్వరం వచ్చిందండి అంటే మళ్ళీ వెంటనే జ్వరమాని పెట్టి కొలుస్తాడు కదా, ఎంత జ్వరం ఉంది, 98 ఉందా, 99 ఉందా, 100 ఉందా, 100 అండ్ 1 ఉందా, 2 ఉందా, 3 ఉందా అని. అది ఎక్కడుంది, అది ఎక్కడుంది, లోపల ఎక్కడుంది, అదిగా చెప్తున్నాడు ఆయన. నేనే లోపల కూర్చోన్నాను. 15వ అధ్యాయంలో అదే చెప్పాడు, అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. ప్లేట్లో అన్నం పెట్టారు, ఏం చేయాలి, తింటా అంటారు, తిను అంటారు. తినేది ఎవరు, నేనే కదా, నేనే చేతితో కలుపుతున్నావు, అదే నోట్లో పెడుతున్నావు, అయిపోయింది, అంతవరకు నువ్వు చేస్తున్నావు, దాని తర్వాత నువ్వేం చేయట్లేదు అవునా. ఆ నోట్లో ఉంటే ఆ నమలుతుంది, నేనే నమలుతున్నాను ఆఫ్ కోర్స్ అనుకోవచ్చు. నాలుగు కింద ఉన్న జలం ఏదైతే ఉందో ఆ ఆహారంలోకి వచ్చి అదంతా కలుస్తుంటే నవ్వులు నమిలి నమిలిన తర్వాత నెమ్మదిగా అది లోపలికి మిగేస్తానండి అంటే, నలుతో అట్లా అంటావేమో కానీ ఆ గొంతులో నుంచి పొట్టలో తీసుకుని వెళ్ళేది ఎవరు, అక్కడ ఒక దైవ శక్తి ఉందండి, అశనాయా అని అన్నారు అక్కడ చాందోగ్య ఉపనిషత్తులు. అది లోపలికి తీసుకెళ్ళిపోతుందండి, లోపల జీర్ణకోశం, జీర్ణకోశంలోకి వెళ్ళిపోతే ఆ పొట్టకు దానికేం తెలుసు, అది ఆడిస్తుందండి, అక్కడ అరిగిపోతుందండి, ఆ దాన్ని మళ్ళీ గుండెకి పంపిస్తుందండి, ఆ గుండె రక్తాన్ని తయారు చేస్తుందండి, అది బాడీకి అంతటికి పంప్ చేస్తుందండి. దీన్ని అంతటిని ఆడించేవాడెవడు, ఏ విధంగా జరుగుతుంది ఇదంతా కూడా. గమనించి డాక్టర్ గారు వస్తూనే జ్వరం వచ్చింది అని అంటే చెయ్యి ఇక్కడ విరిచి వస్తాడు, ఏంటంటే వేడి ఎక్కువ ఉందా, వేడి తక్కువ ఉందా, వేడి ఎక్కువ ఉంటే జ్వరం వచ్చింది, మరియు వేడి తగ్గిపోతే చలి జ్వరం వచ్చిందండి అని కూడా అంటాడు కదా. ఆ వేడి ఎక్కడి నుంచి వస్తుంది, ఏ విధంగా వస్తుంది, అది ఆయనే లోపల యజ్ఞేశ్వరుడు కూర్చొని నిరంతరం వెలుగుతున్నారండి, వెలుగుతున్నారండి. అదే బాహ్యంగా ఉత్తరోక్తంగా హవిస్సులిస్తూ ఉంటే దాన్ని యజ్ఞం అని అంటాం. అలాగే ప్రతి దేహంలో నిత్యం నిరంతరం యజ్ఞం జరుగుతూ ఉంది, యజ్ఞం జరుగుతూ ఉంది. దేహమే మహాయజ్ఞకుండం అండి అన్నారు. పెద్ద యజ్ఞకుండానికి 206 ఇటుకలు ఉంటాయట, దేహంలో 206 ఎముకలు ఉన్నాయా, బోన్స్ ఉన్నాయి కదా,
అత్యంత పెద్దదైన హోమకుండం అండి. దీంట్లో ఆయన కూర్చోన్నాడు యజ్ఞేశ్వరుడు. ఐదు జ్ఞానేంద్రియాల రూపంలో నిరంతరం ఐదు రకాలుగా హోమకుండంలో ఐదు రకాల హవిస్సులు వేయాలి అంటారు. నెయ్యి, సమిదలు, నవధాన్యాలు, తర్వాత చెడు తెల్ల అన్నం, ఆ తర్వాత హోమ పౌడర్, ఇది ఇంకా ఏదో ఒకటి పదార్థాలు ఉంటాయి. ఇట్లా ఐదు రకాల పదార్థాలు హోమకుండంలో వేయాలండి. ఇవన్నీ అలాగ మనం రోజు ఐదు రకాల పదార్థాలు ఇస్తున్నాంగా. కళలో నుండి రూపాలు, చెవుల్లో నుండి శబ్దాలు, నాలుగు నుండి రుచులు, ముక్కు నుండి వాసనలు, చర్మం నుండి స్పర్శలు, ఐదు రకాలైనటువంటి పదార్థాలు నిరంతరం లోపల వేస్తూ ఉన్నాం, హవిస్సులు వేస్తూ ఉన్నాం, అవునా కాదా? లోపల అగ్ని వెలగకపోతే పదార్థాలు వేయగలవా? అగ్ని కానీ కొంచెం డల్ అయింది అని అంటే ఇది కేవలం లిక్విడ్ ఇవ్వండి అండి అంట. ఇంకా కొంచెం డల్ అయింది అంటే లిక్విడ్స్ కూడా పోవండి, ఏం చేస్తారు, సిలినెక్కించండి అని అంటారు. అది తీసుకోవడానికి ఆసక్తివంతంగా లేదండి. అలాగే హోమకుండంలో అగ్ని తగ్గుతుంది అంటే హవిస్సులు వేయలేరు, ముందు ఊపు 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 అగ్ని పైకి వచ్చేటోడు చూడు అని అంటారు. అదేగా ఇక్కడ జరుగుతూ ఉన్నటువంటిది. లోపల యజ్ఞేశ్వరుడు కూర్చో ఉన్నాడు, దేహమే పెద్ద యజ్ఞగుండం, భగవంతుడే లోపల కూర్చో ఉన్నాడు. కాబట్టి ఆయనకి ఇస్తూ ఉన్నాం హవిస్సులన్నీ. ఈ భావంతో చేయగలిగినప్పుడు జీవితం యజ్ఞంగా మారుతుంది. అందరూ ఆహారాన్ని స్వీకరిస్తారు రోజుకు రెండు మూడు నాలుగు ఐదు సార్లు. స్వీకరించకపోతే, ఆ అన్నం స్వీకరించకపోతే ఏమవుతుంది? చచ్చిపోతాం కదండి అంటాను. చచ్చిపోవడం అని అంటే లోపల ఉన్న దేవుడు వదిలేస్తాడు, అవునా? సో కాబట్టి నువ్వు ఆహారం ఎవరికి ఇస్తున్నావు? ఎవరికి ఇస్తావు? నేను తింటున్నాను అంటున్నావు, కానీ ఏంటి అంటే లోపల ఉన్న దేవుడు వెళ్ళిపోకుండా ఉండడం కొరకు ఆయనకు ఆహారాన్ని ఇస్తూ ఉన్నావు. ఇది తెలిసి చేస్తే జీవితం మహాయజ్ఞం. అది యజ్ఞ అహం ఏవ అత్ర దేహే దేహభృతాంబర. ఈ దేహంలో అది యజ్ఞుడుగా కూర్చొని అన్ని హవిస్సులు స్వీకరిస్తున్నవాడిని నేనయ్యా. అందరిలో కూర్చోన్నాడు ఒక్కడే యజ్ఞేశ్వరుడు. భోక్తారం యజ్ఞదవసాం సర్వలోక మహేశ్వరం అని ఐదో అధ్యాయం చెప్పేటప్పుడు అందరిలో కూర్చొని అన్ని ఆరగించేది నేనే, అందరి దేవతలలోనూ కూర్చొని అన్ని రకాల ఇది నైవేద్యాలు కూడా స్వీకరించేది కూడా నేనేనండి. అంతేకాదు సర్వలోక మహేశ్వరం, అందరికి అన్ని ఇచ్చేవాడిని కూడా నేనేనండి. పంచ జ్ఞానేంద్రియాల నుండి ఏ విధమైనటువంటి విషయాలనైతే సేకరిస్తూ ఉన్నామో స్వీకరిస్తూ ఉన్నామో లోపల మెమరీ కూడా అట్లాంటిదే తయారవుతుంది, అవునా? భగవంతుడే మళ్ళీ తిరిగి అనుగ్రహిస్తూ ఉన్నాడు. అదే విధానంగా మరి కర్మల రూపంలోకి వెళ్ళి ప్రపంచంలో వ్యవహరించడం అంటూ జరుగుతుంది. నీ పంచ జ్ఞానేంద్రియాలతో మనోబుద్ధులతో ఏ విధమైనటువంటి విషయ గ్రహణం చేస్తూ ఉన్నావో అదే నాలెడ్జ్గా మారుతుంది. మళ్ళీ ఆయన అనుగ్రహిస్తే ఆ విధమైన కర్మలు ఏ జరుగుతూ ఉన్నాయి. లోపల భగవంతుడు కూర్చున్నాడు, ఆయనకి ఇష్టమైనటివే చూడాలి, ఆయనకి ఇష్టమైనటివే వినాలి, ఆయనకి ఇష్టమైనటివే తినాలి, ఆయనకి ఇష్టమైనటువంటి ఆలోచించాలి, తెలుసుకోవాలి అనే భావం ఎక్కడైతే ఉందో ఆయనకి ఇష్టం విధంగా ప్రపంచంలో నీ వ్యవహారం కూడా ఉంటుంది. అందరి చేత ఆమోదించబడుతుంది, గౌరవించబడుతుంది, సమర్థించబడుతుంది, అనుసరించబడుతుంది. లోపల ఉన్న ఆయనకు అనుగుణంగా కానీ నడుచుకోగలిగావు అంటే అహమేవాత్ర దేహే దేహభృతాంబర అధియజ్ఞ. అయ్యా ఆహారాలనే కాదు అన్ని విషయాలు ఇచ్చేది భగవంతుడికి. అన్ని గుర్తు పెట్టుకొని ఎప్పుడు ఎక్కడ ఏది అవసరమో నీకు గుర్తు చేసేది కూడా ఆయనే, అవునా? ఏ సైంటిస్ట్ అయినా ఏ డాక్టర్నైనా చెప్పమని చెప్పండి, నీకు మెమరీ ఎక్కడుందో
జనరల్ గా చెప్తారు ఏదే బ్రెయిన్ లో ఏదైనా ఒక నరువు క్లాట్ అయింది అని అంటే మెమరీ లాస్ అయిందండి అని, దాన్ని కోసి కట్ చేసి చూడండి చూద్దాం ఎక్కడైనా జ్ఞానం ఉందేమో. ఉందా, కనిపిస్తుందా, ఎక్కడైనా కనిపిస్తుందా? సూక్ష్మాది సూక్ష్మంగా కారణ శరీరంలో నిక్షిప్తం చేసుకొని ఆయన వెలిగిస్తే సూక్ష్మ శరీరం నుండి తరువాత బ్రెయిన్ లో తూచి బయటకు వస్తుంది. అయితే ఏంటండి, బ్రెయిన్ డామేజ్ అయితే మరి జ్ఞానం రాదు కదా, అంటే ద్వారాలు బంద్ అవుతూ ఉన్నాయి. నిజమే, సైన్స్ 100% కరెక్టే, కానీ ఏంటి అని అంటే ఎక్కడ వరకు వచ్చింది, ఆ తర్వాత ఇంకెంత సైన్స్ ఉంది వెనకల, ఎంత సైన్స్ ఉంది కదా. అసలు మనసును గురించి ఏం చెప్పగలరు, మరి బుద్ధిని గురించి ఎంతవరకు విచారణ చేయగలరు? దానికి వెనకల కారణ శరీరం ఉంది, దాన్ని ఏ విధమైన కొలమానం పెట్టి నువ్వు కొలవగలవు, తెలుసుకోగలవు? దానికి వెనకలు ఉన్నాడు ఆయన, ఆయనే దేహంలో కూర్చున్నాడు, కనిపించడు. ఏమయ్యా, దేహంలో దేవుడుగా ఉండేటట్లయితే కట్ చేసి చేద్దాం. మేము హార్ట్ ఆపరేషన్ చేసేటప్పుడు పైనుండి కింది దాకా కోసి చూస్తామండి, ఎక్కడా కనిపించడే. ఆయన ఆకాశం కంటే, మనోబుద్ధుల కంటే సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి వాడు, కనిపించడు కనిపించడు. ఆకాశం అంతటా వేడి ఉంది, అవునా, ఆక్సిజన్ ఉంది, కనిపిస్తుందా? ఆకాశం అనేటువంటిది కూడా ఒక తత్వమే కదా, మరి అదేమైనా కనిపిస్తుందా? ఏ కొలమాన పెట్టి కొలమని చెప్పండి, మైండ్ ఎక్కడుందో ఎట్లా ఉందో తెలుస్తుందా? లేదు, దానికంటే సూక్ష్మంగా ఉంది. అలాంటి అనంతమైనటువంటి సూక్ష్మ సూక్ష్మమైనటువంటి శక్తి యజ్ఞేశ్వరుడుగా హృదయంలోకి వచ్చి కూర్చుంటే ఈ దేహం అంతా బ్రతికి వ్యవహరిస్తూ ఉంది. దేహం లోపల ఉన్న నాడీ మడలు మొత్తం వ్యవహరించగలుగుతుంది. దానికైనా దేహం లోపల ఎన్ని జీవ చైతన్య నాడులు ఉన్నాయి, 120 కోట్లు ఉన్నాయట. చైతన్య నాడులు 120 కోట్లు ఉన్నాయండి. ప్రశ్నోపనిషత్తులు చెప్తారు, కఠోపనిషత్తులు అని చెప్తారు. ఎలా కనిపిస్తాయని, కనిపించేటివి కాదండి అవన్నీ కూడా. అవన్నీ ఎవరి చేత ఆపరేట్ చేయబడుతున్నాయి? ఆయన కూర్చున్నాడు యజ్ఞేశ్వరుడు లోపల, పదార్థాలని స్వీకరించేది ఆయనే. కాబట్టి గమనించండి, పదార్థాలని ఇదిగో నువ్వు ఏ విధంగానే స్వీకరించు, లోపలికి వెళ్ళిన తర్వాత ఒక భగవంతుడు మాత్రమే రక్తాన్ని తయారు చేయగలుగుతున్నాడు. అవునా, ఇంతవరకు ఏమైనా టెక్నాలజీ వచ్చిందా రక్తాన్ని తయారు చేయడానికి? రక్తం తయారు చేయగలరా? లేదు. దేహంలో ఉన్న ఏ చిన్న పార్ట్ కూడా ఎవడూ తయారు చేయలేడు, చివరికి వెంట్రుకలు కూడా తయారు చేయలేరు, ఒకరి నుంచి తీసి ఇంకొకరు పెట్టాల్సిందే. అవునా, ఇంకా కారణం ఏంటంటే ఈ టెక్నాలజీ అంతా ఆయన చేతిలో పట్టుకున్నాడు, ఎవరికి ఇవ్వలేదు. ఒకవేళ ఎవరికైనా ఇస్తే ఆయనే పక్కకు తోసిపారేశారు. రాక్షసులు చేస్తారు కదా, రాక్షసులు చేస్తారు కదా, అన్ని చోట్ల కూడా భగవంతుడి దగ్గర వరాలు తీసుకొని భగవంతుడిని భస్మం చేయడానికి ప్రయత్నం చేయలేదు వాడు, భస్మాసురుడు. సో ఈ టెక్నిక్ ఎవరు నేర్పించలేదు, ఆయన చేతనే పట్టుకున్నాడు కదా. సైన్స్ ఎంత డెవలప్ అయినా బ్లడ్ తయారు చేయగలుగుతుందా? ఆహా, చేయలేదు. కారణం ఏంటి, ఆయన చేతిలోనే ఉంది ఇదంతా కూడా. ఎట్లాగా, దేహం లోపల కూర్చొని ఆయన తయారు చేస్తుంది. సర్వజీవరాశుల్లో కూర్చున్నారు చూడండి, సర్వజీవరాశులు ఆహారాలు స్వీకరిస్తాయి కదా, వాటిలో కూర్చొనే వాటి తెలియకుండానే కావాల్సినటువంటి అన్నీ తయారు చేస్తూ ఉన్నాడు. అదే భగవంతుడు చెప్తున్నాడు ఇక్కడ, అయ్యా నువ్వు మనుష్యులలో శ్రేష్ఠుడు అయితే నా మాట నీకు అర్థమవుతుంది. ఏమని, ఇది ఎవడి చేతిలోనూ లేదని మొట్టమొదట అర్థమవుతుంది. ఏదో ఒక శక్తి లోపల కూర్చొని తయారు చేస్తుంది అనే విషయం కూడా అర్థమవుతుంది కదా. అది ఎవరో కాదండి, లోపల కూర్చున్న జీవ చైతన్యం ఏదైతే ఉందో సాక్షాత్తు భగవంతుడేనండి. ఆయన అన్ని పదార్థాలని స్వీకరిస్తున్నాడు చూడండి. పంచ జ్ఞానేంద్రియాల ద్వారా పదార్థాలు స్వీకరించడమే కాదు, బాడీని తయారు చేస్తున్నది ఆయనే. బాడీకి అవసరం అయిన వస్తువులను కూడా తయారు చేసేది ఆయనే. బాగా గమనించి చూడండి, లోపల కావాల్సినవి తయారు చేసేది ఆయనే. ఇంత ఎందుకయ్యా, బయట ప్రకృతిలో కూర్చొని సర్వ జీవరాశులు ఆరగించే పదార్థాలు ఉన్నాయి,
ఔషధలు వనస్పతులు, అవునా, పశువులు తినే గడ్డి ఆకులు కదా, ఇవన్నీ ఎవరు తయారు చేస్తున్నారు? ఒక్కడే తయారు చేస్తున్నారు. ఆహారాన్ని తయారు చేసేది ఆయనే, ఆహారాన్ని లోపలికి స్వీకరించేది ఆయనే, దాన్ని డైజెస్ట్ చేసి బ్లడ్ని తయారు చేసేది కూడా ఆయనే, సప్లై చేసేది కూడా ఆయనే, నడిపించేటువంటిది కూడా ఆయనే, అవునా. ఇన్ని ఆయనే చేస్తున్నప్పుడు ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే జీవితం యజ్ఞంగా మారిపోతుంది. చూడండి, ఇప్పటికీ ఎన్ని ప్రశ్నలకి జవాబులు వచ్చాయి? 6 ప్రశ్నలకి జవాబులు వచ్చాయి కదా. మొట్టమొదటిది తద్బ్రహ్మ అంటే ఏంటంటే సర్వవ్యాపకమైన పరమాత్మయే బ్రహ్మ. అధ్యాత్మం ఏంటంటే ప్రతి జీవరాశిలో ఉన్న జీవ చైతన్యం బ్రహ్మ, అధ్యాత్మం కదా. ఎవరిది? ఆయనే. మరి అందరూ పుట్టడానికి యజ్ఞం చేసేది ఎవరయ్యా? ఆయనే. మనల్ని పుట్టించేవాడు కూడా ఆయనే. ఓకే, సరే. దేహాలన్నీ తయారు చేసింది ఎవరయ్యా? ఆయనే. దేహాల్లో కూర్చొని జీవుళ్ళలాగా అని వ్యవహారాలు చేసేది ఎవరయ్యా? ఆయనే. లోపల కూర్చొని అన్ని స్వీకరించి ఆరగించేది ఎవరయ్యా? ఆయనే. నిన్ను బ్రతికించేది ఎవరయ్యా? ఆయనే. మరి ఆయన కంటే అన్ని ఇంక ఎవరైనా ఏమైనా ఉన్నారని చెప్పండి. అయితే మీరు ఒక ప్రశ్న అడగచ్చు, మరి అందరిని బతికించేది, అందరిని చంపేది కూడా ఆయనే కదా? నో, కాదు. ఎవరిని ఆయన చంపట్లేదు. విచిత్రం ఏంటి తెలుసా? ఆయన ఉన్నంత వరకు బతుకుంటాం, ఆయన పక్కకి వెళితే సస్తాం. అదే విషయం. సో కాబట్టి ఏంటి అని అంటే, సృష్టికి పూర్వం నుండి సృష్టిలో యావత్తు జీవరాశులుగా కనిపించేది, వ్యవహరించేది, ఆరగించేది, అనుగ్రహించేది అన్నీ ఆయనే. ఎవరు ఈ విషయాన్ని గుర్తుంచుకుంటారో వాడు దేహదారుల్లో శ్రేష్ఠుడు. ఎవరు ఇది గుర్తుంచుకొని నడుచుకుంటారో వాళ్ళ జీవితం యజ్ఞంగా మారిపోతుంది. అడుగు తీసి అడిగేస్తే ప్రతి ఒక్కటి ఆనందాన్నే కలిగిస్తారు. వాడే నరశ్రేష్ఠుడు. వాళ్ళ జీవితం మహాయజ్ఞం. సో కాబట్టి తెలిసి నడుచుకుంటే జీవితం యజ్ఞం. యజ్ఞానికి ఫలం యజ్ఞం ప్రసాదం అంటే అందరికి ఇష్టమే కదా. నాస్తికుడు కూడా చేయబడతాడు, కొంచెం ప్రసాదం పెట్టాడు. అక్కడ ఏమి లేదో, పొంగలు ఏదో పెడతారో, దాన్ని కొంచెం బూడిద బొగ్గులు వేసి కలిపి పెట్టినా చక్కగా ఆరగించేసి వెళ్తారు, అవునా కాదా? యజ్ఞప్రసాదం అని చెప్పి దాంట్లో ఆ యజ్ఞ భస్మం అంతా కూడా పడుతుంది, పడుతుంది, అన్నీ పడతాయి దాంట్లో. అయినప్పుడు కూడా కొంచెం ఇట్లా చేతిలో పెడితే మొత్తం నాకేసి వెళ్తారు. ఎందుకండి? యజ్ఞప్రసాదం. యజ్ఞప్రసాదం సేకరిస్తే పాపాలన్నీ వెళ్ళిపోతాయి, పరమమైన శాంతి కలుగుతుంది కదా. కాబట్టి ఎవరు యజ్ఞ భావంతో జీవిస్తూ ఉన్నారో వాళ్లకు పరమమైన శాంతి కలుగుతారు. ఇది వదిలేసి కేవలం భోగ దృష్టితో బతుకుతున్నారో పశువుల్లాగా క్షీణించిపోతారు, వేరే ఏమి లేదు. అది కూడా చెప్తున్నా, ఇది గుర్తుంచుకో. అన్నీ ఆయనే, అందరూ ఆయనే. తెలిసి చేస్తే యజ్ఞం కదా. అయితే ఇలాగ జీవిస్తూ జీవిస్తూ జీవిస్తున్నాం, వ్యక్తి పతనం అవుతున్నాడా, అభివృద్ధి చెందుతున్నాడా ఎలా తెలుస్తుంది? కొందరు జీవితాలు కనిపిస్తాయి, బండ్లు ఓడలు అయిపోయాయండి, ఓడలు బండ్లు అయిపోయాయండి కదా, మేడలు గుడిసెలు అయిపోయాయండి, గుడిసెలు మేడలు అయిపోయాయండి, అది కూడా అంట. అయితే ఒక్కొక్క చోట ఇదేదో కాంట్రడక్షన్గా కనిపిస్తుంది. ఏంటి అని అంటే, వాడు పరమ పాపి చండాలుడు, వాడు మేడల మీద మేడల మీద మేడల మీద మేడలు కట్టుకుని వెళ్ళిపోతున్నాడు, అవునా. మేము పుట్టి బుద్ధిరిగి ఇంతవరకు చిన్న పాపం కూడా చేయలేదు, ఎవరికి ఏ అన్యాయం చేయలేదు, అయినా మేము కష్టాల పాలవుతూనే ఉన్నామండి అని బాహ్య దృష్టితో చూస్తే ఇంకా కొంతమందిని కూడా అంటారు, సత్యం 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 అని చెప్పి ఆ శ్రీరామచంద్రుడు అడవుల పాలయ్యాడు, ఆయన ఎవరు? హరిశ్చంద్రుడు కష్టాల పాలయ్యాడు,
ధర్మం ధర్మం అని ధర్మరాజాదులు అడవుల పాలయ్యారు కదా. ఏదో అంటారు అవునా కదా, ఇప్పుడికిప్పుడు మనకు కూడా కనిపిస్తాయి కదా, కొన్ని కొన్ని రాష్ట్రాలు కూడా ఆ దుర్మార్గుడు ముఖ్యమంత్రి ఎట్టయ్యాడండి. ఆ అమాయకుడికి ప్రధానమంత్రి పదవి ఎట్టొచ్చిందండి అని కూడా అంటాము. ఏంటంటే ఇక్కడ వాడడానికి కూడా ఆకాశాలు ఉంటాయి. కానీ ఏంటి అని అంటే లోపల వ్యక్తిత్వం ఏమవుతూ ఉంది, దుర్మార్గుడు కూడా ముఖ్యమంత్రి అయ్యాడు ప్రధానమంత్రి అయ్యాడు అని అనుకునేటట్లయితే వాళ్ళు ఏదో ఒక సమర్థత ఉందో ఆ విధంగా బయటకు వస్తున్నాడు. కానీ తర్వాత ఏమవుతుంది, పదవిలోకి వచ్చిన తర్వాత వ్యక్తి చేసినటువంటి పాప కర్మలన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ వ్యక్తిని ఏ విధంగా తీసుకుని వెళుతుంది, పదవి పక్కన పెట్టయ్యా. ప్రతి ఒక్కడు ఈ ప్రపంచంలో మంచివాడు మంచి పనులే చేసేవాళ్ళు ఉన్నారు, చెడు పనులే చేసేవాళ్ళు ఉన్నారు, మిశ్రమ కర్మలు చేసేవాళ్ళు ఉన్నారు. వీళ్ళకి తర్వాత గతి ఏమవుతుంది లోపలికి చూసుకుంటే వాళ్ళకు వాళ్ళకు కూడా తెలుస్తుంది, లోపల శాంతి వెళ్ళిపోతుందా, సుఖం వెళ్ళిపోతుందా, జ్ఞానం వెళ్ళిపోతుందా, లేదా జ్ఞానం పెరుగుతుందా, సుఖం పెరుగుతుందా, వాళ్ళు చేసే కర్మలు వాళ్ళకి చక్కగా గుణపాఠం అవుతాయి, అవన్నీ కూడా స్పష్టంగా తెలుస్తుంది, ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉంటుంది కదా. సో కాబట్టి ఏంటంటే సత్యాన్ని తెలిసి దానికి అనుగుణంగా నడిచేవాళ్ళు బాహ్యంగా కష్టాల పాలు అయినట్టు కనిపించినా వాళ్ళు చివరకు వచ్చేటప్పటికి అందరికీ ఆదర్శవంతులు అవుతారు. పాండవులు, రామచంద్రుడు, అవునా సత్యహరిశ్చంద్రుడు, ఇలా జీవితం ఈ విధంగానే వచ్చాయి కదా. జీవితం అంతా ఇతరులని కష్టాల పాలు చేసి నష్టాల పాలు చేసి సర్వమైన భోగాలన్నీ అనుభవిస్తున్నటువంటి వాళ్ళు అండి అంటే చివరికి వచ్చేటప్పటికి ఏమవుతుంది, అతి భయంకరమైన సావులు తెచ్చేవాళ్ళు ఉంటారు. ఆ సత్యం తర్వాత ఇంకా 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 పశుపక్షాదులుగా క్రిమికీటకాదులుగా జీవితం దుర్భరంగా మారిపోయేటువంటి స్థితులు కూడా వాళ్ళకు ఉంటాయి. రెండు తెలిస్తే తెలుసుకుంటే ఎదుగో శాస్త్రాలను అధ్యయనం చేయడం వల్ల కూడా ఈ విధంగా కూడా తెలుస్తుంది. సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే సత్యాన్ని తెలిసి కష్టమైనా సరే అనుసరిస్తే జీవితం సుఖమయమవుతుంది. కొన్ని సినిమాలు చూస్తూ ఉంటారు చూడండి, చివరికి వచ్చేటప్పటికి లాస్ట్ ఫైనల్ ఏం చేస్తారు, శుభం కార్డ్ వేస్తారు కదా, శుభం అని అంటారు. కానీ కొన్నింటికి అట్లా వేయలేరు, ఎందుకంటే శుభం యుగమో ఏం కనిపించవు, అక్కడ శుభం కనిపించవు, సుఖం కనిపించవు. కాబట్టి వాళ్ళకి ఏం చేయాలని అర్థం కాక ఎండ అంటారు, ఎండ అంటారు. ఇప్పటికి ఇది ఆగిపోయింది కానీ అండి, ఆ తర్వాత ఇంకా ఎక్కడికి వెళ్ళిపోతుందో ఏమవుతుందో తెలియదు. మరి శుభం వేయచ్చు కదా, శుభం ఉంటే కదా వేయడానికి. కొన్ని జీవితాలు ఈ విధంగానే ఎండ అవుతూ ఉంటాయి. సో కాబట్టి ఏంటి అంటే జీవితం మహాయజ్ఞం, తెలిసి నడుచుకో, ఆనందదాయకం అవుతుంది. ఎదుగుతూ ఉంటే బుద్ధిలో రైట్ విజన్ వస్తుంది, నువ్వు చేసేటువంటిది చేయాల్సినటువంటిది, నువ్వు పొందుతూ ఉన్నటువంటిది పొందాల్సినటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది, లోపల శాంతి కలుగుతుంది, బయటికి ప్రేమతో వ్యవహారం ఉంటుంది అభివృద్ధికి. కానీ పతనానికి ఇవన్నీ రివర్స్లో ఉంటాయి, రివర్స్లో ఉంటాయి. ఏమయ్యా ఇలాంటి వాళ్ళు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తారండి, మనకు కనిపించదు కానీ శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కదా, ఏమవుతారు అట్లాంటి వాళ్ళు. కాబట్టి నువ్వు ఏం కావాలని పని చేస్తూ ఉన్నావో ఏమవుతావో చూడు. అంతకాలే చ మామేవా స్మరన్మత్వా కళేబరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. అంతకాలేచ, అంతకాలంలో మామేవ స్మరన్ నన్నే తలుచుకుంటూ కళేబరం ముక్త్వా, కళేవరం అంటే శవాన్ని కదా కళేవరం అంటారు, శవాన్ని వదిలేసి అయ్యా ఇది బతికినా శవమే సచ్చినా శవమే, కాకపోతే లోపల పరమాత్మ కూర్చోన్నాడు అంటే ఇది గుడిలాగా పనిచేస్తుంది, మంచి ఇల్లులాగా పనిచేస్తుంది,
లేదా ఆయన గారు వదిలేశాడు అంటే దీని భండారం బయటపడిపోతుంది కదా, దీని యొక్క స్వరూపం బయటపడిపోతుందండి. ఏమని ఇది ఎప్పుడు శవమే అని అంటే ఈ కళేవరాన్ని ఎవడైతే నందదలుసుకుంటూ ఈ కళేవరాన్ని వదిలేస్తున్నాడో యహ ప్రయాతి, అలాగా వాడు ప్రయాణం చేస్తూ చేస్తూ సహ మత్భావం యాతి నా స్వరూపాన్ని చేరుకుంటాడు. అత్ర సంశయ నాస్తి, దీంట్లో ఏ సంశయము లేదయ్యా. దేహ అవసాన సమయంలో నన్నే తెలుసుకుంటూ దేహాన్ని వదిలేసినటువంటి వాడు నన్నే చేరుకుంటాడు. సో ఏం చేయాలి, పోయేటప్పుడు తలుసుకోవాలి. ఓ అంతే కదా, పోయేటప్పుడు ఏదో ఒక నిమిషం తలుసుకుంటే సరిపోతుంది. అంతర్ధానికి ఇప్పటి నుండి పూజలు అదేది జపాలు పారాయణాలు వ్రతాలు దీక్షలు యాత్రలు దానాలు ధర్మాలు ఉపవాసాలు, వా వా వా, ఎవరు బుద్ధి లేనివాడండి ఇవన్నీ నేర్పించింది. కావ పివ మజాసే రహ, దేహం పోయేటప్పుడు నారాయణ అనుభవం సరిపోతుంది. నాస్తికులు అందరూ చెప్పుకోలేదు, ఆ చెవమాట కూడా చెప్పరు వాళ్ళు కదా. ఏమంటారు, కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోర, కైలాసానికి వెళ్ళినంత పుణ్యం వస్తుంది. కాబట్టి ఏమిటయ్యా నీ పని ఏమిటండి అంటే దొరికినటన్నీ తినడమే, దొరికినటన్నీ తినడం. దొరికినటన్నీ ఎడదింటామండి, ఇస్తే కదా. కొనుక్కో, కొనుక్కోకపోతే లాక్కో, కొనుక్కోవడానికి డబ్బు లేకపోతే లాక్కో. వాడు బలంగా ఉన్నాడండి, నేను లాక్కుండా అంత అంతాడేమో. రాత్రిపూట వెళ్ళు దోచుకో. నాస్తిక భావాలన్నీ ఈ విధంగా ఉంటాయండి. అట్లే కదా, వాడికి బలం పెరిగింది అంటే తెలివి పెరిగిందిరా అంటే ఒక్కొక్కరు 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 చూడండి. వాడు ఫస్ట్ ఇవేవి కుంభకోణాలు స్టార్ట్ అయిందో లేకపోతే వెలుగులోకి వచ్చిందో అప్పుడు వాడెవడో హర్షద్ మెహత అని, ఒక 30 ఏళ్ల క్రితం హర్షద్ మెహత అనేవాడు. ఇప్పుడు ఫస్ట్ కుంభకోణం బయటకు వచ్చింది, బ్యాంకుల్లో ఉండి దోచుకొని 5,000 కోట్లు 5,000-6,000 కోట్ల రూపాయలు మొత్తం తీసుకొని ఎగనామం పెట్టేశాడండి బ్యాంకులకండి అని. అక్కడి నుంచి అందరికీ టెక్నిక్ తెలిసిపోయింది కదా, బడ నాయకులందరూ బ్యాంకులను దోచుకోవడం మొదలు పెడుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఎంత అండి, 1,000 కోట్లండి 1,00,000 కోట్లండి. దోచుకో, దోచుకోగలిగినంత దోసేసుకో, నామాలు పెట్టేసేయి అని. ఏం చేస్తావు, పిడికి అన్నమే కదా తింటావు, ఒక బెడ్ మీదనే కదా పడుకుంటావు, దొరికినంత దోచుకొని దాచుకొని తినవయ్యాటి. ఏం తింటావు, నీ ప్రారంభం తప్పితే ఏమి తినవు. ఎంత కోట్లు ఉన్నవాడైనా సరే ఇప్పటికడ అన్నమే పొట్టకు తినేది. కాబట్టి ఏంటి అనంటే, ఇతరులకు బాధించి ఇతరులను బాధించి తెలివి ఉంది కదా అని అంతా దోసుకొని దాచిపెట్టుకున్నా అది పాపముగా పరిణమించి నిన్ను 100,000 జన్మలలో తీర్చుకునేటట్టు తీసి ఇసుక పారేస్తుంది ఎక్కడో తీసుకుని వెళ్ళిపోయి కదా. అలాంటి వాడు చివరికి నారాయణ అంటే సరిపోతుంది కదండి. హే, నువ్వు జీవితం అంతా ఏం చేస్తున్నావో అదే గుర్తొస్తుంది పోయేటప్పుడు. ఇంతెందుకయ్యా, ఉదయం నుండి సాయంత్రం వరకు ఏమేం పనులు చేస్తూ ఉన్నావో పడుకునేటప్పుడు అదే కదా గుర్తొస్తుంది. రాత్రి కలలలో కదా అవే కదా వస్తాయి, కలలు వింటున్న ఆ విషయాల గురించేగా అవునా. పడుకునే ముందు కొద్దిసేపు జపమో ధ్యానమో లేదా ఒక మంచి పుస్తకమో చదువుకో పడుకున్న వాడు ఏం గుర్తు రాకుండా నిద్రపోతాడు. పని చేస్తావు పని చేస్తావు చెప్పాలనుకున్నా, అలసిపోయినట్టు అనుకున్నా, రోజంతా ఏం చేసావు అవే గుర్తొస్తాయి, అవే గుర్తొస్తాయి. ఒక ఆయన ఎవరో వ్యాపారస్తుడట, వ్యాపారస్తుడు 5-6 మంది పిల్లలు, 3 అమ్మాయిలు 3 అబ్బాయిలు. వాళ్ళకందరికీ దేవుళ్ళు పేరు పెట్టుకున్నాడు, రాముడు కృష్ణుడు శివుడు అని పెట్టుకున్నాడట. ఆ అమ్మాయిలు కూడా లక్ష్మి ఇది పార్వతి సరస్వతి అని పెట్టుకున్నాడట. ఎందుకంటే అన్నట పోయేటప్పుడు ఎవరో ఒకరు ఎదురుగా రాకుండా ఉంటారా, వాళ్ళ పేరు తెలుసుకుంటే ఆ లోకానికి వెళ్లకుండా ఉంటారా అది.
ఎలాగనో ఉంటానా పెట్టుకున్నాడట. అలాగా అంతా అయిపోయింది. ఏమైందయ్యా, ఎవరు గుర్తొస్తారు? పెద్ద మెడలు మెడలే కట్టాడు, అందరికి అన్నీ కూడా ఇచ్చాడు. ఈయన అవసాన దశ వచ్చినప్పుడు అందరూ వచ్చి ఎదురుగా కూర్చున్నారట. ఎదురుగా కూర్చున్నారు. లేదు, తులసి తీర్థం పోయిపోతారు, నోరు తెరవడు, నారాయణ నారాయణ అనమంటారు. ఆయన నారాయణ అంటే నారాయణ అనమంటే అనట్లేదట వాళ్ళు. ఏదో ఇది నార ఉంటుంది కొబ్బరి నార, ఇట్లా అది తీసుకొని వచ్చి దాన్న సగం పదమైన పలుకుతాడు అని అనుకుంటే ఆయన నారా నారా అంటే పీచు పీచు అరడ పొద్దుపెట్టి అవునా, అది చూపించి పలకమంటే పీసు పీసు అంటారట. నారాయణ నారాయణ అని సగం పదం కూడా పలకలేకపోయాడట. తర్వాత ఏదో అరుస్తున్నాడు, ఏదో చెప్పబోతున్నాడు. వీళ్ళందరూ కూడా మా నాన్నగారు ఇంకా ఎక్కడో ఏదో డబ్బులన్నీ దాచిపెట్టున్నాడేమో అని చెప్పి పెద్ద పెద్ద డాక్టర్లు పిలిపించి ఇంజక్షన్ కూడా ఏదో ఒక ఇంజక్షన్ అయినందుకు ఒక నాలుగు మాటలు మాట్లాడేటట్లు ట్రై చేయండి అంటే కొన్ని లక్షలు ఖర్చులు పెట్టి ఇంజక్షన్లు కూడా వేశారట. మాట్లాడే మాట్లాడాడట మాట్లాడాడట. ఇంతకు ఏం మాట్లాడాడు అని అంటే అందరూ నిలబడుకునే ఏమన్నారు, ఎదురుగా దున్నపోదు దూడ ఉంది, అది చీపురు కొరుకుతూ ఉందట. అదే డబ్బుల గురించి చెప్తున్నాడేమో అని అనుకున్నారు. కానీ ఏమైంది, ఆ దూడ గురించి మాట్లాడుతున్నాడు. దూడ చీపురు తింటుంది చూడంటారా, అరే ఎంత పిసిలు కొట్టి కూడా కనిపిస్తుంది కదా. ఆ దూడ 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 అంటూ పోయాడట. ఏమవుతాడయ్యా, ఏమవుతాడు? ఒక మంచి దునకో దూడే పుడతాడు. అవునా 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 కదా. ఇక్కడ కోట్లు గడించాడి, చివరికి గేదెకు పుట్టాల్సిన అవసరం వచ్చింది, దున్న పోతులుగా పుట్టాల్సిన అవసరం వచ్చిందండి. ఏమిటండి అంటాడు, చూడండి ఏమంటారు, అంత కాలే క్షమామేవ స్మరన్ ముక్త్వా కళయవరం. నన్ను తెలుసుకుంటూ దేహాన్ని వదలవయ్యా అంటే గుర్తొస్తే కదండి, మన మిషన్ మెంబరే ఒకరు మా తాతయ్య స్వామీజీ వాళ్ళ ఇంట్లో భిక్ష ఏదో పెడతారన్నారు, మరి వస్తారా వాళ్ళ పదండి వెళ్తాను. అయిన తర్వాత కొంచెం మాట్లాడుతుంటే ఏమయ్యా ఎలా ఉన్నావు అని అంటే ఆయన వరుస పెట్టినంత కాళ్ళ నొప్పులు ఉండి, చేతుల నొప్పులు, నడుము నొప్పులు ఉండి, తలక నొప్పి ఉండి. సరేనండి, ఇవన్నీ అందరికీ ఉంటాయి, 90 ఏళ్ళు పైన ఉన్నాయి, అందరికీ ఉంటాయయ్యా. అవన్నీ తెలియకుండా ఉండాలంటే ఆర్తిక దైవనామం చెప్పుకోవచ్చు కదా, రోజుకి జపం చేస్తావండి. ఏ గట్టిగా చెప్పచ్చు కదా అంటే రాదండి. ఇప్పటికి కూడా ముది మనవాళ్ళను కూడా పిలిపించుకొని కూర్చొని ఎంత సంపాదించావురా, ఎంత ఖర్చు పెట్టావురా అనడానికి వస్తుంది. అవునా, 5 నిమిషాలు అక్కడ కూర్చొని నారాయణ రామ 2 అక్షరాలు పలకడానికి కూడా రాదు. కారణం ఏంటి చెప్పండి మీరే. దానికే చెప్పారు భజగోవిందంలో శంకర భగవత్పాదుల వారు, చిన్న వయసు ఉండి దైవభక్తి నేర్పించి తీరాలి, తప్పనిసరిగా పిల్లాడు అన్నం తినకపోతే సెల్ ఫోన్ చేస్తే తింటాడండి, లేదా టీవీ ఆన్ చేస్తే తింటాడండి. మీరు అదే నేర్పిస్తున్నారు కాబట్టి అదే కొంతమంది పిల్లలు ఉంటారు చూడండి, ఏడుస్తూ ఉన్నవాళ్ళని మన సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటారు కదా, ఏడుస్తూ ఉంటాడు హరే రామ అనేటప్పుడు హాయి అని నవ్వడం మొదలు పెడతాడు. వాడు ఏడుపులన్నీ మానేసి నవ్వడం మొదలు పెడతాడు. అదేంటన్నా, అదే మీ పిల్లలకు నేర్పించేస్తున్నా. సో కాబట్టి ఏంటంటే భక్తి ప్రాథమిక దశ నుండి రాగలిగింది అంటే భక్తి ఆశ్రయం వస్తుంది, వాడు మనసును వాడు గ్రిప్లో పెట్టుకుంటాడు, చేసే ప్రతి పని ఉత్తమంగా ఉండేటట్లు చేస్తాడు, అన్ని సత్ఫలాలే పొందుతాడు. ఎలా ఉన్నారా, ఉండాల్సిన విధానంలో ఉన్నానండి. ఏంటండి ఉండాల్సిన, వీళ్ళు
దేవుడు దేవుడు అని లేదా సాములు సాములు అని వాళ్ళ వెంటపడి తిరిగి 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 ఎంత అగారి అదే ఏదైనా పనిచేసుకుని ఎంత సంపాదించుకోవచ్చు కదా, ఇంత కాదు ఇంత సంపాదించుకున్న వాళ్ళంతా శాంతంగా ఉన్నారా, మంచి బతుకు బతుకుతున్నారా, సమాజంలో గౌరవంగా ఉంటున్నారా, అది కదా ముఖ్యం, ప్రశాంతంగా ఉన్నారా, మీ మీద మీరు ఆధారపడి బతుకుతున్నారా, మిమ్మల్ని చూస్తే ఇతరులకి తిట్టాలనిపించట్లేదుగా, విమర్శించాలనిపించట్లేదుగా, మంచివాళ్ళు అండి వాళ్ళు, ఇది కదా జీవితం, ఇది కదా అభివృద్ధి. సో కాబట్టి ఏంటంటే ఈ విధంగా జీవితాన్ని నడుపుకోగలిగినప్పుడు చివరకు వచ్చేటప్పటికి ఏంటి అంటే మన మనసు మీద మనకు కమాండింగ్ వస్తుంది, నువ్వు బ్రతికుండగానే నీ మనసును పట్టుకోలేకపోయినప్పుడు చచ్చిపోయేటప్పుడు ఎట్లా పట్టుకుంటావండి కదా. దానికే అన్నారు అంతకాలేచ్చ అంతకాలంలో కూడా, ఏమండి దైవం 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 అంటే దైవం తెలుసుకుంటే ఏమొస్తుందండి అన్నీ వస్తాయి అదెట్లా. హే ఏదైనా నువ్వు చేసే పని విధానం మీద పట్టే కదా నీకు సంపదలు వచ్చేది, హఠాత్తుగా ఏమైనా వస్తాయా? ఇప్పుడు దావూద్ ఇబ్రహీం కూడా వచ్చాయి వేల కోట్లు, వాడు ఎక్కడన్నా బయట రోడ్లో కనిపిస్తే కాల్చాడు పారేస్తారు, అవునా కాదా, అవునా కాదా. సంపాదన అక్రమం అయితే నిరంతరం భయపడి బతకాలి, చచ్చేంత వరకు భయపడితే బతకాలి, కానీ సక్రమంగా నడుచుకుంటూ మనసును కానీ నిరోధించుకోగలిగావా? నువ్వు ఎంత జ్ఞానాన్ని సంపాదిస్తున్నావో అంతా వినియోగించి సంపాదన కూడా చేయొచ్చు. వస్తు సంపాదన అర్ధ సంపాదన చేయొచ్చు, పుణ్య సంపాదన చేయొచ్చు, సుఖ సంపాదన చేయొచ్చు, ఆనంద సంపాదన చేయొచ్చు, అత్యద్భుతమైనటువంటి దైవాన్ని కూడా సంపాదించుకోవచ్చు. అలాగా ఆయన లోపల ఉన్నాడు ఆయనే నేనే స్థితిని కూడా పొందొచ్చు నువ్వు సరైన విధానంలో పోతూ ఉంటే. దానికే చెప్పింది శంకరుల వారు అక్కడ, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఎదుగుదల ఇదయ్యా పైకి లేపనం. అదే నెక్స్ట్ శ్లోకంలో అదే చెప్పబోతున్నాడు భగవంతుడు. ఏంటి రేపు చూద్దాం. హరి ఓం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.